ఓవైపు కోతలు మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరి రైతుల పరిస్థితి. మొన్నటి వరకు అకాల వర్షాలతో వరి కోసేందుకు ఇబ్బందులు పడ్డ రైతన్నలు ఇప్పుడు పండించిన పంటను అమ్ముకునేందుకు పడరాని పాటలు పడుతున్నారు. కొనుగోళ్లలో వేగం తగ్గడంతో కేంద్రాల్లో రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. మబ్బులు పట్టిన ఆకాశాన్ని చూసి ఆందోళన చెందుతున్నారు. నిర్మల్, మంచిర్యాల జిల్లాలో వరి రైతుల కష్టాలపై TV5 గ్రౌండ్ రిపోర్ట్. కురిసిన అకాల వర్షాలకు అన్నం పెట్టిన రైతన్న అతలాకుతలమవుతున్నాడు. నిర్మల్, మంచిర్యాల జిల్లాలో వరి సాగు చేసే రైతులు సగం వరకు కూడా నష్టపోయే పరిస్థితి కనిపిస్తుంది. గతంలో వచ్చినటువంటి దిగుబడికి ఈసారి సగానికి కూడా తగ్గిపోయే పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే కోతల సమయం ప్రారంభమైంది. ప్రభుత్వానికి ఏదైతే కొనుగోలు కేంద్రాలకు వడ్లను తీసుకువెళ్తున్న రైతులు ఉన్నారు, వారు ఏదైనా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, ఇటు కోతలు కూడా ఇంకా కొనసాగుతున్నాయి, వాళ్ళు ఎలా డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల్, మంచిర్యాల జిల్లాలో వరి పెద్ద మొత్తంలో పండిస్తారు రైతులు. నిర్మల్ జిల్లాలో ఈ వేసంగిలో సుమారు 100,000 ఎకరాల్లో పంట సాగైంది. మంచిర్యాల్లో 70,000 ఎకరాలు, కొమరం భీం ఆదిలాబాద్ జిల్లాలో చాలా తక్కువ మొత్తంలో వరి సాగైంది. అయితే ఇక్కడ వరి రైతు పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. అకాల వర్షాలతో పంట దిగుబడి భారీగా తగ్గిపోయింది. సుమారు ఎకరాకు 2 నుంచి 3 ట్రాక్టర్ల ధాన్యాన్ని దిగుబడి చేసే రైతులు ఈసారి ఒక్క ట్రాక్టర్ దిగుబడికి నోచుకోలేదు. అకాల వర్షాలు, వడగండ్ల వానలతో వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తీరా కోతకు వచ్చిన పంటను కోసేందుకు పరిస్థితులు అనుకూలించలేదు. అందుకే చాలా ఆలస్యంగా కోతలు జరిగాయి. వరి కోత మిషన్లు సైతం అందుబాటులో లేక ఇప్పటికే అక్కడక్కడా వరి కోస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల కష్టాలు చెప్పరానివి కావు. వరి ధాన్యాన్ని అమ్ముకునేందుకు రోజుల తరబడి వేచి ఉంటున్నారు. మరోవైపు తరుగు పేరుతో ఎక్కువగా కోత విధిస్తున్నారు. క్వింటాలకు 9 నుంచి 10 కిలోల ధాన్యాన్ని కోత విధిస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ధాన్యంలో తాలు, గడ్డి, మట్టి ఉన్నాయని తమకు అవసరం లేదంటూ వేధిస్తున్నారు. ఏటా కోట్లాది రూపాయల రైతుల కష్టాన్ని తరుగు పేరిట దోచుకుంటున్న ఈ యాసంగిలో ఇది శృతిమించింది. మిల్లర్లు ఏకంగా రైతుకే ఫోన్లు చేసి ధాన్యం వెనక్కి తీసుకెళ్లాలని చెబుతున్నారు. ఈ బెదిరింపులతో ఆందోళనకు గురవుతున్న రైతులు వారు చెప్పినట్లు తరుగుకు తలుపుతున్నారు. మిల్లర్ల తరుగు విషయంలో తక్కువ చేసి సరైన విధంలో కాటాది వెయిట్ కరెక్ట్ జోకితే మనకు సరిపోతాయి. ఇప్పుడు 42 జోకి అక్కడ మళ్ళీ మిల్లర్ల దగ్గర పోయిన తర్వాత అక్కడ మనకు 1.5 కిలోల 2 కిలోల కట్ చేసిన అక్కడ రైతు ఒక్కొక్క సంచికి 5 కిలోల 6 కిలోలు కటింగ్ అయిన అక్కడ 10 క్వింటాల్లో వండించిన రైతు ఒక్కొక్కసారి ఒక 5 క్వింటాల్ 6 క్వింటాల్ లాస్ అయితే వచ్చే 5,000 6,000 రూపాయలు కూడా అటే కట్ అయిపోతుంది. మనకు అచ్చేటి ఏం లేవు కాబట్టి తరుగు విషయంలో కొంచెం మంచిగా ఉంటే, జాగ్రత్త ఉంటే బాగుంది. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన తర్వాత మళ్లీ రైసు మిల్లు తూకంలో ఏదైనా తేడా వస్తే మిల్లర్లు చెప్పిందే విధంగా మారుతుంది. అయినా మళ్లీ వర్షాలు రాకముందే తమ పంటను అమ్మివేయాలని చూస్తున్న రైతులు మిల్లర్ల వేధింపులను సైతం తట్టుకుంటున్నారు. ప్రభుత్వమే చొరవ తీసుకుని తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. 4 ట్రాక్టర్లు 2 ట్రాక్టర్లు అన్ని రాలేకపోయినాయి. మరైన 4 కిలోలు కట్ చేయబట్టి మనకి ఏ నిండుతుంది చెప్పండి. మరి ఏ నిండది ఆఖరికి అంత పళ్ళు అమ్ముకుంటా అన్నం తినబడుతుంది. అది లాస్ట్కు దుకాణాల జీతం ఉండికొస్తుంది మన కొడుకులుగా. మరోవైపు గన్ని బ్యాగులు, లారీలు, టార్పాలిన్ల కొరత, ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు కూడా రైతులు తమ ధాన్యం అమ్ముకోవడానికి వీలు లేకుండా చేస్తున్నాయి. ఇక ధర విషయంలోనూ రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రస్తుతం క్వింటాకు ఇస్తున్న 2,040 రూపాయలు సరిపోవడం లేదని, దిగుబడి చాలా తగ్గింది కాబట్టి ఎక్కువ ధర చెల్లించాలని కోరుతున్నారు.